హాయ్ హలో, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేస యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్ అండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవాళ మనము సేమ్ నిన్న వీడియోలో చూసారు కదా మీరు, ఎవరైతే సూర్యాపేట సరౌండింగ్లో రైతు ఉన్నారో అదే వాళ్ళకి సంబంధించినటువంటి ఊరిలోనే మనం వేరే ఇంకో రైతు, తను చాలా పెద్ద రైతు అంట. సో తనతో ఇంటర్వ్యూ చేద్దాం ఒకసారి. తను ఏమేం రకాల సీడ్స్ వేసినారు, అసలు ఈ తోట ఈ టైంలో ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చేసి 12వ 12వ తారీఖు వచ్చే 13వ తారీఖు ఇవాళ, సో ఇంత బెటర్గా రావడానికి ఈ తోట రీజన్ ఏంటి, తను వాడిన మందులేంటి. చాలామంది రైతులు నల్లి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అంతలాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ తోటల్ని ఇంత నీట్గా ఇంత పచ్చగా అలాగే గ్రోతింగ్ అంత ఫ్లవర్ కాపు సెట్ అవ్వడానికి రీజన్ ఏంటో ఆ రైతు మాటలో తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. నీ పేరు? నా పేరు సీను సార్. నీ పేరు సీను? ఓకే. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది చెట్టుగూడెం ఆత్మకూరియస్ మండలం, సూర్యాపేట జిల్లా, అసలాటండ చెట్టుగూడెం. ఎన్ని ఎకరాలు వేసినావు తోట మొత్తం? మొత్తం 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేసినావా? ఓకే. తోట వరకు 3 ఎకరాలు? తోట వరకు 3.5 ఉంటుంది, కానీ సరే ఇంచు మించు ఇక 3 అనుకుంటా. 3? ఓకే. ఎలా ఉంది 3 ఎకరాల తోట? ఇట్నే ఉందా ఇంకేమన్నా? 3 ఎకరాలు ఇట్నే ఉంది సార్ టోటల్. ఏమేం రకాల సీడ్ వేసినావు? ఇది ఒక 30 ప్యాకెట్ డబల్ టూ, ఒక 20 అది 117. రాసి మన ఏది మన జమునానా? డబల్ టూ బాగా కాసింది. డబల్ టూ అంటే 117 కూడా, అది కూడా పర్వాలేదు, అది కూడా మంచి హైలైట్ ఉంది. ఓకే, అది కూడా పర్వాలేదు సార్. ఇప్పుడు మీరు మామూలుగా దీనికి కింద దుక్కి మందు అంటే కింద పిండేస్తాం కదా, ఎకరానికి ఎన్ని డబ్బాలు వేసినారు, ఎన్ని బస్తాలు వేసినారు? ఎకరానికి అంటే సార్ ఇక అంత ఆడా ఉంటుంది, కానీ ఎప్పుడు పాడు చేసినప్పుడు ఎలా ఇది ఒకటి అది ఒకటి ఎప్పుడు పాడు చేసినప్పుడు 7 బస్తాలు 8 బస్తాలు అంటే 3 ఎకరాల పేర. 3 ఎకరాల పేర ఇట్లా చేసిన 4 పాటలు చేశాను. 4 పాటకి 4 7 చూసుకురాదు. ముప్పై కట్టలు దాకా అయిన తర్వాత పాడు చేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకు 20 రోజులకు అప్పుడు ఒక 4 5 బస్తాలు అలాగే బస్తాలు అట్లా 2 సార్లు వేసాను. మళ్ళీ ఇంకో పాట అయిపోయిన తర్వాత కూడా పిండి కలిపి వేసాను. పిండి కలిపి అసలు మీరు అంటే దగ్గర 1 ఎకరానికి 12 బ్యాగులు దాకా పడ్డది. 15 బ్యాగులు పడ్డది. చాలా మంది రైతులు అంత పిండి దిక్కు మంది వేయొద్దని అంటారు కదా, మరి మీరు బాగానే డేర్ చేసేంత యాట సాగిందని వేస్తున్నాను. యాట వేస్తున్నా ఇక వేయకుంటే పైన గ్రోతింగ్ రావట్లేదు. గ్రోతింగ్ ఇక పైన ఒకటుడు కింద వేసుడు, పైన ఒకటుడు కింద వేసుడు. ఇక లాస్ట్ పాట అయింది. ఇక డిలికేట్ ఫస్ట్ ఏదో మందు రిజల్ట్ ఓబ్రాన్ కొట్టిన. ఒకసారి సోలో మ్యాన్ జంప్ కొట్టిన. దాని తర్వాత 2 డోస్ పడగానే మెత్తగైంది తోట. మెత్తగైంది కొద్దిగా డిలికేట్ టాలెట్ అని అన్నారు. పూత రాలే. డిలికేట్ కొట్టినాను. డిలికేట్ కొట్టినాక ఇగురు వచ్చింది. ఇక ముడతలేదు అంటే టాటగా నీట్గా అయిపోయింది తోట. నీట్గా అయిపోయింది. గ్రోతింగ్ కూడా ఫుల్ వచ్చింది. గ్రోతింగ్ వచ్చినాక ఇక తామర పురుగుల అటాక్ ఏమైనా జరిగిందా దీనికి? ఫుల్ జరిగింది. ఇక అప్పుడు జరిగినప్పుడు ఎక్స్కోని అందరూ అట్నే అంటారు. ఎక్స్పోనస్ ఇక ఎక్స్కోనస్ కొట్టినా. ఎక్స్కోన తర్వాత గ్రాక్సా కొట్టినా మళ్ళా డిలికేట్ కొట్టినాను. ఓకే. డిలికేట్ 3 సార్లు కొట్టినాను. తర్వాత డిలికేట్ కొట్టిన తర్వాత పూత మంచిగా ఆగబడేది. ఓకే. పూత కొట్టినాక టైసరు ఇక 3 బుడ్లు తీసుకొచ్చి కొట్టినాను. ఓకే. అది 2 సార్లు కొట్టినాను. మళ్ళా ఇక గ్రాక్సా ఇక బాక్స్కరు భాస్కర్ కొట్టినాను. ఇంకా గ్రోత్ వచ్చింది. ఇక అమ్మటి పూత ఇక మళ్ళా డిలికేట్ టైసర్ ఇక అట్నే. ఇప్పుడు కోబ్రా కొడతాను. ఇక కోబ్రా కొట్టాలని ఆన్లైన్ చేసినాను. ఇలా వచ్చింది, రేపు కొట్టాలి. అంతేనా? ఓకే. ఒకసారి డబ్బుల్ని భాస్కర్ ఇప్పుడు అంటే దీనికి నీకు రిజల్ట్ అనిపించింది? ఎక్సలెంట్ రిజల్ట్. ఈ రిజల్ట్ తేడా లేదు. ఏమేమి అనిపించింది చెప్పండి ఒకసారి. ఇది కొట్టిన తర్వాత నాలుగో రోజు గింతంతే గ్రోత్ ఇగురు వచ్చేటట్టు అనిపించింది. ఇగురు వచ్చింది. ఆ ఇగురు మాడిపోయేది ఉంటుంది ఆ కొనలు, అవి మాడిపోకుండా మంచిగా వచ్చింది. టాటాకు వచ్చింది. టాటాకు వచ్చినాక ముడత పోయింది. ఇక దీని తర్వాత ఇక ఏం చేశాను,
ఇక మన అలాక్టో అని ఉంది అది కొట్టినాను ఇక మంచి కాపు ఇక అట్టే పిందెలు అయిపోయింది ఇక వచ్చిన కాపు వచ్చిన సెట్ అయింది దీంతో పూత వచ్చింది ఫుల్ పూ వచ్చింది ఫుల్ ఇక మందు కొట్టాను ఇంకా కాపు సెట్ అయింది ఇక మొత్తం కాపు సెట్ అయింది కాపు అయింది ఇక అప్పుడు కాయబడింది సరే ఈ రైతు తోటను గమనిద్దాము ఇంత ముందు అంటే నిన్నటి వీడియోలో ఈ రైతు వీడియో ఒకసారి చూసుంటారు మీరు ఆ తోట ఎలా ఉంది కాపు ఎలా ఉందో దానికి కొంచెం చెప్పాలంటే ఒక ఇంచు ఎక్కువనే ఉంది దీంట్లో కాపు కానీ ఏదైనా కానీ ఒకసారి దగ్గర నుంచి గమనిద్దాము ఒకసారి చూద్దాం రండి పక్కన పడేయండి ఇది ఒక చెట్టు అసలు దీనికి కాపు చూడండి ఒకసారి అసలు ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంది ప్లస్ దీనికి ఉన్న కాపు చూడండి ఒకసారి మామూలుగా లేదు కాపు ఇది ఒక సైడ్ మాత్రమే ఇగో ఇది ఇంకో స్టెప్ ఇది మళ్ళీ దీనికిన్న ఇది పచ్చి కాపు దీనికంటే ఇదేమో అంత ముందు పండింది కాయ ఆ తర్వాత ఇది పచ్చికాయ మళ్ళీ ఇటు చూడండి ఒకసారి ఇవన్నీ కొమ్మలే ఒకే చెట్టు ఇది టోటల్గా దీనికిన్న కాపు చూడండి మొదలు కాడు పై వరకు టోటల్గా సరే ఇటు చూస్తే ఇటు ఇటు మొత్తం కాపే ఇగో ఇటు కొమ్మ ఇటు సైడ్ అరే తెగిపోతుంది ఎందుకు కాపు బాగా కాసిందరా ఒకసారి చూడండి ఒకసారి ఈ చెట్టును చూద్దాం ఒకసారి ఒకసారి కాపు చూడండి కింద కాపు కిందనే సెట్ అయింది ప్లస్ పైన మొత్తం అంటే ఇది ఇప్పుడు చిన్న పిందెలు ఉన్నాయి కానీ ఈ 10-15 రోజుల్లో వచ్చిన ఓకే మొత్తం కాపుగా మారిపోతా ఉంది టోటల్ గా వచ్చినట్టు పిందెలే ఏమైనా పూత ఏమైనా రాలిపోవడం ఏమైనా జరుగుతుంది రాలిపోవడం లేదు నువ్వు ఇట్రా నువ్వు రైతు అటు అక్కడ ఉంటట్లా ఇట్రా అంటే ఇప్పుడు వచ్చిన మీ దాంట్లో చాలా మంది రైతులేమో పూత రాలిపోతుంది అని చెప్పేసి అంటున్నారు మీ దాంట్లో ఏమైనా పూత రాలిందా నా దాంట్లో ఫస్ట్ సాటర్డే రాలింది కానీ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడేం రాలేదు ఓకే ఒకసారి ముందుకు రండి ఇంకా చూద్దాం గమనిద్దాము ఈ రైతు తోట అని కొమ్మలు తెగిపోతే తిట్టుకోగా ఏమి తిట్టాను ఎందుకు తిట్టావు ఏమి తిట్టాను చూడండి ఈ కొమ్మ ఇది సెకండ్ స్టెప్ కదా ఇది కాయ సెకండ్ స్టెప్ దీని కాసిన కాయ చూడండి చిన్న కొమ్మ ఇది టోటల్ మొత్తం కాయతో నిండిపోయి ఉంది చిన్న కొమ్మ అలాగే ఈ చెట్టుకు చూద్దాము ఇది మొత్తం కాయ టోటల్ ఏ కొమ్మ చూసినా కూడా గుత్తులుగా కాయలు కాస్తా ఉన్నాయి ఇగో ఇది దీనికి సెకండ్ సెట్టింగ్ కాపు ఒకసారి కాయ చూడండి మొత్తం అంటే పైన గ్రోత్ వచ్చింది ఆ గ్రోత్ వచ్చిన గ్రోత్ కి మొత్తం కాయ సెట్ అయిపోయింది అంటే ఈ పైన గ్రోత్ కి ఒక హాఫ్ కేజీ కాయ ఉంది ఇంకా పైన పిందెలే ఉన్నాయి పిందెలు కనుక కాయగా మారిపోతే అది ఇంకా ఎక్కువ వెయిట్ రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం పాయలు దొక్కినావుగా పాయలు దొక్కినాను యూట్యూబ్ ఛానల్ నాకు చదువులేదు సార్ ఇక 2 నెలల తర్వాత నుంచి చూస్తున్నాను 2 నెలల ముందు నుంచి చూస్తున్నాను రోజు చూస్తా రోజు పొద్దున ఆ పై మోటర్ చూస్తా ఆ డిస్ వదులుతా ఇస్తులు పెట్టుకుంటా ఇక అది నా మటు ఒక పిల్లగాడు ఉండు అన్న కొడుకు బాస్మని ఇక నాకు రోజు నిరత్తాడు బళ్ళ కనుక పంతులు నేర్పినట్టు నిరత్తాడు ఇట్లా చేయాలి ఇట్లా చూడాలి ఇక ఇవ బిచ్చునాయకు ఇవ మన ఎస్టీ క్యాండిడేట్ ఇక మరి బిచ్చునాయక ఎస్టీ క్యాండిడేట్ గానీ బిచ్చునాయక చెప్పే మందులు పని చేస్తున్నాయా మస్తు ఎక్సలెంట్ లైఫ్ లో మర్చిపోం మేము అందుకనే నీకు పిలిపించిన సార్ అంతే అందుకే నువ్వు పిలిపిస్తాను నేను నాకు అసలు ఇడిసి పెట్టిన తోటకు తిప్పినావు అసలు కాయ గాయదు అని అన్నారు అందరు కిల కిల పక్కన నవ్వినరు నా ఈ తోట 8 ఎకరాల తోట వేసి సీడ్ బాగలేదు మళ్ళీ ఇది బాగలేదు అది కానీ నాకు ఇక నా ఎత్తిరికేసం బాగా చేసిర్రు చేసిన ఎవరో ఒకరు చేసిన ఇక మనం సరే ఇక మన సెల్లు బితున్న మాటలు విని పాల చేద్దాం పని చేద్దాం అని ఇక నేను నీ మాట పట్టించుకొని ఇక 1 లక్ష రూపాయల సెల్లు వేసుకున్నా వేసుకొని ఇక మందు అన్ని కొట్టినా కొట్టినాక పని చేసింది ఇక మంచి కాప్ సెట్ అయిపోయింది టోటల్ కాప్ ఇప్పటివరకు అన్న మీరు 2 రెట్లు ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు కదా మీ తోటలు ఇప్పుడు దానికి ఈ తోటకి ఏమేమి తేడా ఇప్పుడు మీరు జెన్యున్ గా చెప్పవచ్చు మీరు అయితే మీరంతా ఒకే పాలోలే కదా ఇప్పుడు తేడా చెప్పండి మీరే చెప్పండి నేను చెప్పడం కాదు భాస్కర్ ముందేసిండు దానికి కాప్ సెట్ అయింది మేము వెనకేసినాం
అంటే బాక్సర్ ఆయన వేసిన దానికంటే తర్వాత నువ్వు వేసుకున్నావు, ఆయన తోటను చూసుకుని తెప్పించుకున్నావా? తోటకు దీనికి ఇంచుమించు ఒకే తీరు ఉంది కానీ కొంచెం కాయ ఒత్తుకుంది అంతే. ఎంత మీ అంచనా ప్రకారం, మీరు ఒక రైతు, మీ అంచనా ప్రకారం ఎంత అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఇది ఎకరాకి ఎకరానికి ఇది 40 ఎకరాలు సింపుల్ గా అవుతుంది. 40 ఎకరాలు మొత్తం కాయలే కాస్తాయి. ఎటు చూసినా కూడా ఎన్ని కాయలు కాసినప్పుడు ఇంకా కింద చెట్టు చెట్టును చూడొచ్చు, మొత్తం టోటల్ పందిరి లెక్క మొత్తం పంగల వాసింది మొత్తం. ఒక చెట్టుకు ఒకటే చెట్టు ఇది, ఒక చెట్టుకు ఒక టప్పు ఉంటది కాబట్టి సెట్ అయింది మొత్తానికి. ఏమో సీనా మరి, ఓకే సంతోషమేనా? సంతోషం సార్ సంతోషం. ముందుకు 400,000 రూపాయలు మందు వేయాలి సార్? మందులేముంది, మందులు చెప్పాలి సార్, మంచి మందులు చెప్పాలి సార్. మన మన ఎంబీ రైతునేసం యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రతి రైతు, ఇప్పుడు కొంతమంది రైతులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీకు కనీసం సెల్లు చూడండి కూడా రాదు సార్, అలాంటప్పుడు ఎవరో ఇలాంటి చదువుకున్న వాళ్ళు ఇలా ఉంది అని చెప్పేసి చూపిస్తే కనీసం మీకంటూ ఒక అవగాహన వస్తుంది, ఈ రోగానికి ఈ మందు కొట్టాలి, ఈ రోగానికి ఈ మందు కొట్టాలి అని చెప్పేసి. అలా తెలుస్తుందా మరి? తెలిసింది సార్, తెలిసింది చెప్పి అది కొట్టినాను, ఇక్కడ రప్పించినాను, చూపెట్టాలి సార్ డాక్టర్ కి తీసుకొచ్చాను, చూపెట్టినాను అంతేనా? ఇక చేతిలో పెట్టినాను చెప్తూ ఉండు. ఒక్కటి మాకు కూడా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత దూరం నుంచి వచ్చినా కూడా నాకు వచ్చిన ఇంత దూరం నుంచి టైర్డ్ అయినా అనే ఫీలింగ్ కూడా లేదు మీ తోటలు చూసిన తర్వాత, ఎందుకంటే అంత సంతోషం. రోజు సార్ రైతులు నన్ను ఫాలో అవుతున్నారు, ఫాలో అయిన తర్వాత తోటలు ఇంత మంచిగా బాగున్నాయి అని చెప్పేసి అంటే ఎవరికైనా సంతోషమే. అది రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడికైతే ప్రతి ఒక్కరికి సంతోషమే ఉంటుంది. అదండి. సో ఈ రైతు తోట ఇది ఓవరాల్ గా 3 ఎకరాలు అంట, ఎన్ని క్వింటాల్ అవుతుంది అనుకుంటున్నావు? 3 ఎకరాల పేరంగా 3 ఎకరాల పేర మీద అయితే నాకు ఉద్దేశం 80 నుంచి 90 అనుకుంటా సార్. ఎక్కువ తక్కువ ఇంతు మింతు కానీ మామూలుగా అయితే ఇంత ఈ మొబైల్ కాయలేదు. సరే ఈ ఆట ప్రకారం అయితే 3 ఎకరాలకి 90 అవుతుంది అనుకుంటాను సార్. ఎక్కువ చెప్పాను నేను, తక్కువ చెప్పి ఎక్కువ ఆదాయం చూపెట్టాలి అట్లా కానీ, ఎక్కువ చెప్పి మళ్ళీ ఆదాయం తక్కువ చెప్తే ఎట్లా? 120 క్వింటాల్ అంచనా ప్రకారం, నా అంచనా ప్రకారం అయితే సరే. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం అయితే 90 అని చెప్పేసి అంటున్నాడు, ఎందుకంటే ఎక్కువ చెప్పుకొని తర్వాత తక్కువ అయితే ఎట్లా అని చెప్పేసి ఆయన కరెక్టే మాట్లాడుతుండు. కాకుంటే మనం చూసిన దాని ప్రకారం అయితే 3 ఎకరాల పేరంగా ఖచ్చితంగా ఒక 100 నుంచి 110 క్వింటాల్ అయితే కావచ్చు. ఇప్పుడు ఈ ఎకరం ఉన్నంత వేరే ఎకరం ఉండకపోవచ్చు, కొంచెం జబ్బు ఉంటుంది, ఉంటుంది అది ఒక 100 నుంచి 110 క్వింటాల్ అయితే ఈజీగా కాయొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి చెట్టు మొత్తం ఆకులు తక్కువనే, మొత్తం కాయలు ఏ చెట్టుకు బొచ్చకాయ అది మొత్తం కాయనే ఉంది, కింద కాపు కిందనే ఉంది. సో ఇదండి ఈ ఏదైతే ఉందో మీ ఇంటి పేరేంది? వాంకడోసీను సంబంధించినటువంటి తోట ఇది. 3 ఎకరాల బిట్టు తోటలో ఉన్నాం ఇవాళ, ఇంత బాగా ఇంత నీట్ గా అయింది మన ఫాలోవర్ తోట. సో ఇక ముందు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అంటే ఈ సరౌండింగ్ సూర్యాపేట గానీ మధ్యరాల దంతాలపల్లి లేదంటే ఈ మహబూబాబాద్ సరౌండింగ్ లో ఉన్న రైతులు ఎవరన్నా నాకు వీలైతే ఒకసారి వస్తాను మీ తోటలు చూడడానికి కూడా, మీరు కాంటాక్ట్ కావచ్చు, నాకు ఫ్రీ టైంలోనే వస్తాను, అదొకటి గమనించగలరు. మళ్ళీ ఇంకో రైతు వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బై.